సార్, రాష్ట్రపతి ముర్ము ఒక మాట అన్నారు, ఏంటంటే ఇలాంటి రేపులు జరగడానికి గల కారణం కోర్టుల జాప్యం వల్లనే, అంటే దాంట్లో ఉన్న లూప్ హోల్స్ వాడుకొని అందరు బయటకు వచ్చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. దీని గురించి మీరేమంటారు సార్? కరెక్ట్, ప్రెసిడెంట్ మాట్లాడితే కనీసం మనం అందరికీ చేమ కొట్టినట్టు మాట్లాడుకుంటున్నాయి సోషల్ మీడియాలో. ఇది పెద్ద ఉద్దం చెప్పి మాట్లాడుకోవడం కరెక్టే, ఎందుకంటే అంత పెద్ద ఫిగర్ చెప్తేనే వింటాం మనం. యాక్చువల్గా న్యాయవ్యవస్థ డిలే, కొన్ని వేల కేసులు డిస్పోజ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టులు ఇవన్నీ కూడా ఎంత త్వరగా అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటారో దానికి ఒకటి పెట్టారు కూడా డిపార్ట్మెంట్, చేసేసుకోండి అని చెప్పేసి. డివర్స్లు కూడా తొందరగా ఇచ్చేయడం ఇవన్నీ కూడా ఇచ్చారు. అట్రాసిటీ ఉన్న రేప్ కేసులు లాంటివి ఆల్రెడీ 90A లాంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం కింద వచ్చినప్పుడు వెంటనే ఆయన శిక్ష పడేటట్టు చేయాలి. దాన్ని డ్రాగ్ చేస్తారు. ఆ కేసు యొక్క బలం, ఆడు ఎవడు చేశాడు, బైనర్ చేశాడు, బైనర్ చేస్తే చేశాడు కదా, చేసాడు పాడాడు తీసుకెళ్ళి ఊరేసి పాడాడు, అటువంటి చేయట్లేదు. అలా కోర్ట్ సార్ వెరీ కన్సర్వేటివ్గా అనిపిస్తుంది నాకు. దట్స్ దట్ కోర్ట్ ఈజ్ రూల్డ్ బై సంబడీ ఎల్స్ ఏమో. ఆ సంబడీ ఎల్స్ అనేది ఎవరో తెలియదు, బ్యాట్ మ్యానా లేకపోతే ఇంకో మ్యానా, అది నాకు అర్థం అవ్వట్లేదు. అది చాలా ఫనీగా ఉంది. ఒకటి ఎవడన్నా తప్పు చేస్తే ఈడీ వస్తాడు, ఇంకోటి ఎవడో వస్తాడు, అది ఓకే అని తెలిసిన తర్వాత కూడా నెల తరబడి వైఆర్ యూ మేక్ కవిత కేసు ఉంది, వైఆర్ యూ డ్రాగింగ్ సో మెనీ డేస్, శిశోడియా కేసు ఉంది, అతని కేసు అంత డ్రాగ్ చేస్తే తప్పు చేసాడు కూడా ఫరిషేం, వైఆర్ యూ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఇలా కాదు, ఇంతలా కాదు. ఇప్పుడు దట్స్ వాట్ అప్పుడు యూఎస్లో, యూఎస్ఏలో లా ఈజ్ పవర్ఫుల్ దాన్ పొలిటీషియన్స్, హియర్ పొలిటీషియన్స్ ఆర్ పవర్ఫుల్ దాన్ లా. ఇట్ ఇస్ మై జనరల్ అండర్స్టాండింగ్ అంచేత. అది అది ఉన్నంత కాలం మనకి న్యాయం ఎలా జరుగుతుంది, న్యాయం తొందరగా ఎలాగో వస్తుంది. ఆడెవడో కసాబ్ అన్న ఆవిడ వచ్చి తాజ్మహల్ ఇంతమంది చంపేస్తే ఆడ 100 లక్షల రూపాయల కోసం, ఆడు లేవరకు అక్కడ, ఆడు పెద్ద సినిమా హీరోయిన్ కాదు, ఆడు సముద్రం దాడుకొచ్చి మొత్తం మొత్తానికి కట్ చంపేస్తే ఆడిని ఎన్ని సంవత్సరాలు ఉంచారు బిర్యానీలు అయిపెట్టి? అంటే మన డిమాండ్ నాకు ఈరోజున లెగ్ పీస్ రాలేదని సంవత్సరం అది అంత డిలే. జస్టిస్ డిలేడ్, డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. డిలే చేయటం దాన్ని విస్మరించడం కోసమే అన్నట్టుగా ఉండకూడదు. అది జరగాలి, జరగదు. దేర్ షుడ్ బి అండర్స్టాండింగ్ ఫ్రమ్ సుప్రీం కోర్టు నుంచి అలా ఉన్న టాప్ జడ్జెస్ అందరూ డిసైడ్ చేసుకోవాలి. ఇలాగా జస్టిస్ డిలే అయిపోతుంది, ఎంత మనకి బ్యాడ్ అవుతుంది, ఈ రేప్ లాగట్లేదు, వీళ్ళు పెట్టిన చట్టాలు కూడా పనిచేయట్లేదు అని చేత చాలా సీరియస్గా దాని మీద చేయాలని ఒక 5-6 కేసుల మీద చేయాలి. ఎలా చేస్తారు? మొత్తం సిస్టమ్ను మార్చాలి. సిస్టమ్ తుప్పు పట్టిపోయింది అంటారు, అవర్ ఇండియన్ సిస్టమ్ ఈజ్ రస్టెడ్ ఇనుము తుప్పు పట్టిపోయినట్టు. దట్ ఈస్ వాట్ మై స్టేట్మెంట్. దానికి సుప్రీంకోర్టు షుడ్ హ్యావ్ ఎ ఓన్ అథారిటీస్ ఉంటూ వాళ్ళందరూ కలిసి దే షుడ్ డూ సంథింగ్. చేస్తేనే ఉంటుంది. ఎలా చేస్తారు? వాళ్ళు గవర్నమెంట్ డినై చేయలేరు, గవర్నమెంట్ దెబ్బ రాకూడదు, ఇది దాని పరిధిలోకి వచ్చింది, దీని పరిధిలోకి వచ్చిందని డిలే చేస్తాను. రేపు చేస్తున్నట్టు డిలే చేయటువంటి అటు మైనర్ అయితే వాడుకారు, ఎంత రక్కస్ చేశారు ఇప్పుడు, వాడు మైనర్ అంటే ఒకటి మైనర్ అంటే ఒక రేపులో మైనర్ అయితే మైనర్ అయితే రేపు చేయడం వచ్చు కానీ జైలుకి వెళ్ళడం కదా, వాట్ ఈస్ ఆల్ దిస్? ఇవన్నీ హై టైమ్, షుడ్ చేంజ్. డాక్టర్ అంబేద్కర్ మహానుభావుడు ఏమన్నాడు, నేను రాసిన మేమందరం కలిసి రాదు, ఆయన ఒక్కడ రాలేదు, అందరం కలిసి రాసిన కాన్స్టిట్యూషన్ 10 సంవత్సరాల తర్వాత మార్చుకోండి అని. ఇప్పటి వరకు ఇలా రాసాం, దాని తర్వాత మార్చుకోండి అని. ఒక్కడ మార్చడు, 60-70 ఏళ్ళు అలాగే పట్టుకుంటారు, విగ్రహాలు కట్టేస్తూ ఉంటారు అని అడిగాడు కట్టమని. గౌతమ బుద్ధుడు సామెత గుర్తొస్తుంది, గౌతమ బుద్ధుడు విగ్రహారాధన వద్దన్నాడు, వీళ్ళు గౌతమ బుద్ధుడినే విగ్రహం కట్టేశారు. అది మన యొక్క భారతదేశం యొక్క నమ్మకం. అంచేత ఇది అయితే ఆ డిలే ఎందుకు అవుతుంది అనేది వాళ్ళే తీసుకోవాలి. సుప్రీంకోర్టులో వాళ్ళే దేర్ హైయర్ అథారిటీస్గా ఉండాలి. అలా వాళ్ళకి 5-6 అథారిటీ ఇచ్చింది పొలిటీషియన్స్ కాబట్టి అల్టిమేట్గా వాళ్ళు మాట వింటున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. రాన్ రాన్ ఇంకప్పుడు మరి కంచె చేయని వేసినట్టు ఎక్కడికి వెళ్తాం మనం? ఒకవేళ పబ్లిక్ లిటిగేషన్ చేసినా కూడా అది చాలామందితో డిస్కస్ చేసినట్టు వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ లిటిగేషన్ అంటే పిఎల్ అంటారు, చేసినాము కూడా దాని మీద నిజంగా మనకు న్యాయం వస్తే ఏంటి ఏంటి? ఇవన్నీ కొన్ని ఇవన్నీ ఉండాలంటే లా హ్యాస్ టు బి స్ట్రిక్ట్. అది ఎవడైనా కూడా అంత స్ట్రిక్ట్గా ఉంటేనే ఇండియా బాగుపడుతుంది. అదే చేయనా, నువ్వు ఇష్టమైన సంపాదించుకో, ప్రాస్టిట్యూషన్ చేసుకో లైసెన్స్గాను, మొత్తం అన్ని అన్ని వాళ్ళు కమ్యూనిజం అయినా కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ కమ్యూనిజం దట్ ద బెస్ట్ డెమోక్రసీ. ఇప్పుడు అన్నీ చేసుకో కానీ గవర్నమెంట్కి అగ్నెస్ట్గా చేయకు, గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టుకో. మరి ఎలాగైపో ఒక్కొక్క సిటీ ఎలాగుంది, నవ్వు దేరిన పొజిషన్ టు లెండ్ మనీ, కొన్ని కొన్ని దేశాలకు అప్పిచ్చే స్టేజ్కి వెళ్ళిపోయినాయి. మనకంటే ఎక్కువ జనాభా, చాలా లేవర్కు ఉండేది అక్కడ కూడా.
అటువంటిది ఒక ప్రోగ్రెసివ్లోకి ఎలా గెలిపారు, అస్తమానం చైనా గుంజుకుతూ మాట్లాడుతారు అంటే మన చైనా లెవెల్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు దేశాలు దేశాలను కొని వేస్తున్నారు. అదేంటప్పుడు ఊరిని మన వాళ్ళు అంటారు అనమాట, అక్కడ మన వాళ్ళు పాఠం చెప్పారు, ఇక్కడ వాళ్ళకి షాక్ ఇచ్చాడు. ఏంటి షాక్ ఇచ్చేది, ఏంటి షాక్ ఇచ్చేది, ఈ కరెంట్ షాక్ ఇవ్వాలి. షాక్ ఏం కాదు, మనం షాక్ ఇచ్చే లెవెల్లో ఏమి లేవు, వాళ్ళందరికీ షాక్ ఇచ్చేస్తారు. అదేంటే అంచేత ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉండాలి, ప్రస్తుతం ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉండాలి. ఎక్కడ ఉంది, వాళ్ళ ఫోన్ లేకుండా బతకడం, ఈ రెండు వాళ్ళే ఇలా కాదే, ఇంతలా కాదు. ఇప్పుడు దట్స్ వాట్ అప్డేట్ లైక్ యుఎస్లో, యుఎస్ఏలో లా ఈజ్ పవర్ఫుల్ దాన్ పొలిటీషియన్స్, హియర్ పొలిటీషియన్స్ ఆర్ పవర్ఫుల్ దాన్ లా. దట్ ఈస్ మై జనరల్ అండర్స్టాండింగ్ అంచేత అది ఉన్నంత కాలం మనకి న్యాయం ఎలా జరుగుతుంది, న్యాయం తొందరగా ఎలాగో వస్తుంది. ఆడు ఎవడో కసాబ్ అన్న వాడు వచ్చి తాజ్మహల్ ఇంతమంది చంపేస్తే ఆడు 100 లక్షల రూపాయల కోసం, వాట్ ఈస్ ఆల్ దిస్? ఇవన్నీ హై టైమ్ షుడ్ చేంజ్. డాక్టర్ అంబేద్కర్ మహానుభావుడు ఏమన్నాడు, నేను రాసిన మేమందరం కలిసి రాదు, ఆయన ఒక్కడ రాలేదు, అందరం కలిసి రాసిన కాన్స్టిట్యూషన్ 10 సంవత్సరాల తర్వాత మార్చుకోండి అని. ఇప్పటి వరకు ఇలా రాసాము, దాని తర్వాత మార్చుకోండి అని. ఒక్కడ మార్చడు, 60-70 ఏళ్ళు అలాగే పట్టుకుంటారు, విగ్రహాలు కట్టేస్తూ ఉంటారు అని అడిగాడు కట్టమని. గౌతమ బుద్ధుడు సామెత గుర్తొస్తుంది, గౌతమ బుద్ధుడు విగ్రహారాధన వద్దన్నాడు, వీళ్ళ గౌతమ బుద్ధుడిని విగ్రహం కట్టేశారు. అది మన యొక్క భారతదేశం యొక్క నమ్మకం. అంచేత ఇది అయితే ఆ డిలే ఎందుకు అవుతుంది అనేది వాళ్ళే తీసుకోవాలి, సుప్రీంకోర్టులో వాళ్ళే దేర్ హైయర్ అథారిటీస్గా ఉండాలి. అలా వాళ్ళకి హైయర్ అథారిటీ ఇచ్చింది పొలిటీషియన్స్ కాబట్టి అల్టిమేట్గా వాళ్ళు మాట విన్నారేమన్నట్టుగా అనిపిస్తుంది. రాన్ రాన్ ఇంకప్పుడు మరి కంచే చేయని మేస్తే ఎక్కడికి వెళ్తాం? మనం ఒకవేళ పబ్లిక్ లిటిగేషన్ చేసినా కూడా అది చాలామందితో డిస్కస్ చేసినట్టు వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ లిటిగేషన్ అంటే పిఎల్ అంటారు, చేసినాము కూడా దాని మీద నిజంగా మనకు న్యాయం వస్తే ఏంటి ఏంటి? ఇవన్నీ కొన్ని ఇవన్నీ ఉండాలంటే లా హ్యాస్ టు బి స్ట్రిక్ట్. అటు ఎవడైనా కూడా అంత స్ట్రిక్ట్గా ఉంటేనే ఇండియా బాగుపడుతుంది. అది చేయనా, నువ్వు ఇష్టమైన సంపాదించుకో, ప్రాస్టిట్యూషన్ చేసుకో లైసెన్స్గాను. ఐఫోన్ కూడా వాళ్ళదే, అక్కడ ఇక్కడ వస్తుంది డైరెక్ట్గా యుఎస్లో చేరేందంటే 2 లక్షలు ఉంటుంది, ఉంటుందా? సో విదౌట్ చైనా దేర్ ఇస్ నో అదర్ కంట్రీ. మొత్తం గ్లోబ్ అంతా ఆక్రమించారు వాళ్ళు. ఎలాగా, ఒక 30 ఇయర్స్ నుంచి డెవలప్మెంట్, 30 ఇయర్స్ బిఫోర్ బిక్కు బిక్కు పంట ఉండేవారు వాళ్ళు. సైకిల్ దొక్కిన కూడా భయం వాళ్ళకి, సైకిల్ సిగరెట్లు అమ్మాయి సిగరెట్లు వాళ్ళు రీల్స్ చూసావా, రోడ్డు మీద వస్తూ ఉంటాడు అమ్మాయి కూర్చుంటుంది అని ఎలా అమ్మాయి పడిపోయి ముద్ద చేసుకుంటాడు, కొడుతుంది మళ్ళీ ముద్ద చేసుకుంటాడు, తర్వాతసారి ముద్దు పెట్టేప్పుడు నా వేస్తాను అనమాట. వాళ్ళ రీల్స్ ఏ లెవెల్కి వెళ్ళిపోయినాయి అంటే చూడండి, వెళ్ళి అమ్మాయి నుంచి ఉంటుంది కింద పెడుతున్నాడు ఎటు కెమెరా, ఇలా వెనక నుంచి అమ్మాయి తరుగుతుంది అనమాట. వాళ్ళ కామెడీ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది, ఒకప్పుడు అలాగ ఉండేది కదా. బట్ అవు దే డోంట్ కేర్, గవర్నమెంట్కి అబైడ్ అయ్యి ఉండు, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టు, గవర్నమెంట్ ఎగెనెస్ట్ పనులు చేయకు, దట్స్ ఆల్ ఫినిష్. ఈ మూడు కాకుండా మీరు ఏమైనా చేసుకోండి, దట్స్ ఆల్. ద ఆల్ ఓవర్ ద వరల్డ్ దేర్ సెల్లింగ్ దేర్ ప్రోడక్ట్స్, మీకు అర్థమైనప్పుడు. అంచేత లా పవర్ఫుల్గా ఉండాలంటే మన కంట్రీలో డెసిషన్ తీసుకుంటే అది రూలింగ్ పార్టీకి దెబ్బొస్తుంది. ఇప్పుడు రూలింగ్ పార్టీలో పత్తి చెత్త రాకూడదు అందుకు వెళ్ళిపోతారా? బీజేపీ మోడీ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన యొక్క డిసిప్లిన్, ఆయన యొక్క యోగా, ఇవన్నీ కలిసి అలా డెవలప్ అయింది నాలో. కొన్ని ఆయన అంటే ఇష్టం ఉన్నంత మాత్రం నా బీజేపీ అంటే ఇష్టం ఉందని చెప్పలేము, ఎందుకంటే బీజేపీలో ప్రతి చెత్తరాకుడికి వెళ్ళిపోయి చేరిపోతాడు చేర్చుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఇలాగని మనం ఏడుస్తూనే ఉంటాం, అలా జరుగుతూనే ఉంటాయి. మారాలంటే సుప్రీంకోర్టు ఒక పెద్ద ఇది పట్టుకొచ్చి మొత్తం న్యాయ వ్యవస్థను మార్చాలంటే పొలిటీషియన్ కూడా సహకరించి ఇందులో మీకు వచ్చినా కేసు ఎవరికి వచ్చినా ఒకేలా ఉంటుంది అని దాన్ని సంస్కరించబడాలి. అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగాన్ని కూడా మార్చాలి.